ఏడు గురు కమెంట్ చేంజ్ చేసావు రేపేదో ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను నిన్ను వెళ్ళిపోతాను డేయ్ నలుగురికి మంచి జరుగుతుందంటే కమిట్ అవడంలో తప్పే లేదురా ఏంటి బాబు నువ్వు అనేది నాగూర్ సినిమా డైలాగ్ రా టంగ్ టిడింగ్ 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 అర్థమైందా కాల్తోంది కాల్తోందంట ఏంట్రా అర్థమైందా నువ్వు లోపల ఎక్కడో కాల్తోంది అంటున్నాను గురు ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను విన్నావా ఇది చిల్లీ చికెనా అది చిల్లీ చికెన్ కాదు చెడిపోయిన చికెన్ నువ్వెవరువయ్యా ఆ తర్వాత చెప్తాను గానీ ఏంటిది చికెన్ అయ్యయ్యో మూతి గోదాలో దిగేశాడు ఏం చేయబోతున్నావు నువ్వు నందుకోండి అసలు మీరు ఎవరు ఇంకా ఉందా భయపడకండి మీ లాయర్ గారికి కావాల్సిన వాళ్ళమే మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు ఉత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు అవునే ఉండండి అది పట్టు అది అలాగే అటు ఇటుకి పోయా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నీకు ఉంది గుత్తొంకాయ ఎగరేసి కలిపి పెడితే సూపర్ గా ఉంటుంది ఎగరేస్తూ కలిపి పెడితే సూపర్ గా ఉంటుందా రేయ్ రేయ్ ఏంద అక్కయ్య దగ్గర చికెన్ ఉంది కానీ చేయడం తెలియట్లేదు అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చికెన్ నేర్పిస్తున్నాడు అక్కయ్య బాగా పికప్ అవుతోంది పికప్ అవుతోందా ఏమిట్రా నువ్వు అనేది అది చెప్పగానే అక్క గబుక్కులు పట్టేసింది గబుక్కులు పట్టేసుకుందా రే మూర్తి బయట వచ్చే మూర్తి అక్కయ్య తనే చేస్తుంది ఏం జరుగుతుందిరా లోపల ఏం లేదు సార్ మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు అదురుతుంది సార్ ఆ అదురుడు వాళ్ళ వాళ్ళ పెళ్ళాల దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళ దగ్గర ఉండకూడదు అర్థమైందా రే నువ్వు మామూలు కాదురా జంబలగడి పంపవే థ్యాంక్ యూ దీనికి ఎంత లేదు వంట పూర్తయింది భోంచేసి వెళ్ళాలి మీరంతా లవ్గా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి లవ్ అభిమానం అభిమానం ఇంకా నయం నా పెళ్ళం ఇక్కడ లేదు అదిగో అక్కడ ఉన్నారండి మూర్తి గుత్తొంకాయ కూరలో కారం కూర స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదు తర్వాత చెప్తానండి సరే మూర్తి భగవంతుడా కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే ఏమైంది బావా ఏం లేదు బావా ఈ మూర్తి గాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు బట్ నేను కంట్రోల్లో పెట్టాను ఇదేంటి చేశాను పర్వాలేదా ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్ కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందన్నాడు ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్ కి రక్తం ఉడుకుతుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఏమ్మా టైర్డ్ గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా పర్వాలేదండి నాకు ఇప్పుడు బాగానే ఉంది ఆంటీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని చనిపోయి ఉండేదాన్ని అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు ఇవి మీరు వేసుకున్న నగలు ఇది ఇది మీ చైన్లో చిక్కుకునుంది బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయి ఉండొచ్చు ప్రియమైన వాయుపుత్రకి వాయుపుత్ర అందుకే సైలెంట్ గా వచ్చి కాపాడి హనుమంతుడిలా వెళ్ళిపోయాడు దిక్కులు చూస్తానేంట్రా తలొచ్చుకొని పని చేయక హంసరాజు గారు ఎక్కడ ఉంటారు నా శత్రువులకి నేను హింసరాజుని నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసం తోటి గుమ 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 గుమలాడిపోవాలా ఆ రోజుల్లో నన్ను సూత్తేనే వచ్చో శివుళ్ళు ఎలా ఇలాగా ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోసెత్తుంటారు భయంతోనా అదాలకు ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండి సే మీరు నన్ను సోటా కొత్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు రే సుబ్బడా రెండు కొత్త ఐసాలు వచ్చినాయి కదా వచ్చి ఎక్కడికి వెళ్తారు కూకుండా వద్దండి నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా ఏడు దేవులు సారు విఐపిని ఆ ఏపీని నేనే మరి పట్ట కొట్టు బిగించ బాగా బిగిస్తా ఎరగది కొవ్వు నీ పేరు చెప్పరా ఇతని నీ పేరు చెప్తే వచ్చబోస్తారన్నావు కదా అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి నీ పేరు చెప్పరా ఇదేమో న్యాయంగా ఉంది అడగచ్చు కదా ఏంటి ఓ ఈఐపి పేరు లేదా సత్యశేలు కూడా వాడేస్తాడు ఇదేమో బాగుందా అబ్బా తప్పేలే
గిరిగడి వీక్ నేను స్ట్రాంగ్ సోదర్ అలవాట్లేదు పర్లేదు అలవాట్లేదు పర్లేదు అలవాట్లేదు ఏం పర్లేదు అలవాట్లేదు బాటిలో సరగలేదు అలవాట్లేదు అలవాట్లేదు అంటే నేను బాణలో సరగంతా తాగేసావు కదంటరా పియన్నా ఇదే విఐపి విఐపి అన్నా వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేసావు మరి నాకేం లేదా నేనే నిన్ను తీసుకెళ్తారా అనుకున్నాను రా నీకు పెసర సూట్ ఇచ్చేస్తాను బస్ స్టాప్లో నుంచితే బస్ వస్తుంది ఫుల్ స్టాప్ దగ్గర నుంచితే ఫుల్ వస్తుందా ఎందుకా ఎక్కినవు సూపర్ సూపర్ ఎరగ తీసేవలే తాళం సేవ ఉందా సేవక్కలేదు శాఖ ఉంటే చాలు ఏంటి నా శాఖ పడతలేదు అది అటు పక్క ఉంది ఓ చాలా థ్యాంక్స్ అప్పు నువ్వు పడుకునే అంతఃపురం లోనుంది వచ్చి చూడు అదిపోతా సూపర్ ఉంటుంది అప్పు తాయి తీగరా కంగారు లేదులే నువ్వు ఇక్కడ పడుకో నేను పొద్దునే వచ్చి లేపుతాను పాక చిరిగిపోయింది కొత్త మాడ లేటెస్ట్ గా వచ్చింది గుడ్ మార్నింగ్ పియన్న అలాగేలే గుడ్ మార్నింగ్ పడుకో పడుకో ఏవైనా చెప్పొచ్చు ఏదైనా చేయొచ్చు అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా రే రండి వెళ్ళి అడుగుతా చూడండి.